మార్చ్ 21, సో కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ మార్చ్ 21కి సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని సో షార్ట్ కట్లో మీ ముందుంచుతాను. ఓకే, సో ఇక మార్చ్ 20, 21, సో రెండింటికి సంబంధించి ఇష్యూస్ కనుక మనం పరిశీలిస్తే, సో మార్చ్ 20కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. సో వరల్డ్ స్పారో డే అండ్ వరల్డ్ హ్యాపీనెస్ డే. మార్చ్ 21 తీసుకున్నట్టుంటే సో వరల్డ్ ఫారెస్ట్ డే. ఓకే, ఈ రెండు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈవెంట్స్ ఒక్కొక్కటి మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ వరల్డ్ స్పారో డే, అంటే దీన్నే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అంటాం. యాక్చువల్గా ప్రపంచంలో అత్యంత ఎక్కువగా కనిపించే వైల్డ్ బర్డ్, అంటే వన్యంగా పెరిగే, అంటే మనం పెంచకుండా ఆటవికంగా పెరిగే బర్డ్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఎక్కువగా కనిపించే బర్డ్ వచ్చేసి స్పారో మాత్రమే. బట్ ఢిల్లీ వాళ్ళు దీన్ని రాష్ట్ర పక్షిగా కూడా ప్రకటించుకున్నారు. బట్ ఇటీవల కాలంలో మనకు రేడియేషన్ బాగా పెరగడంతో, సో ఈ సెల్ టవర్స్ పెరగడం, రేడియేషన్స్ పెరగడంతో మనకి పక్షులపైన ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. దానిలో స్పారోలు కూడా ఎక్కువగా నశించిపోతున్నాయి. సో ఈ స్పారోల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో, అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో మనం ఎవ్రీ ఇయర్ సో మార్చ్ 20, అంటే మార్చ్ 20ని వరల్డ్ స్పారో డేగా మా ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. సో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద 2010, 2010లో నిర్వహించినాం. సో దీన్ని ఎవరెవరు నిర్వహిస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ కావడానికి భారతుడు కారణం. సో భారత్లో ద నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ అని ఒక సంస్థ, అండ్ తర్వాత ఫ్రాన్స్కు చెందినటువంటి ద ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్ అనే సంస్థ, ఈ రెండింటి ఇనిషియేషన్తోనే మనకు వరల్డ్ స్పారో వచ్చింది. 2024 థీమ్ ఇతివృత్తం వచ్చేసి ఐ లవ్ స్పారోస్. సో మీరు తేదీలు చదువుకునేటప్పుడు దాన్ని ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేశారు, దాని థీమ్ ఏంటి, అండ్ దాని ముఖ్య అంశాలు కూడా జాగ్రత్తగా చూడాలి. సో రీసెంట్గా 2024 ఫిబ్రవరి 25 జరిగిన ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా సో దీనికి సంబంధించి ఆ థీమ్ అడిగాడు. సో కంపల్సరీ, సో మీకు డిఎస్సి రాబోయే తెలంగాణ ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ త్వరలో ఉన్నాయి. సో దానిలో కూడా థీమ్స్ అడుగుతాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 20, సో మార్చ్ 20 ఇంకో ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్ డే. మనకు నిన్ననే ప్రపంచ సంతోష నివేదిక కూడా వచ్చింది. సో దాని గురించి ముఖ్యాంశాలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను మార్చ్ 20, 21 సంబంధించి సో ఆ డేట్స్కు ఉన్న ప్రత్యేకతల గురించి చెప్తున్నాను. సో మార్చ్ 20కి వరల్డ్ స్పారో డేతో పాటు ప్రపంచ సంతోష దినోత్సవం అనే ప్రత్యేకత కూడా ఉంది. యాక్చువల్గా ప్రపంచ సంతోష దినోత్సవాన్ని మనం 2013 నుంచి నిర్వహిస్తున్నాం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2010 నుంచి, ఇది 2013 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాం. ఓకేనా? సో ఇక 2020 థీమ్ వచ్చేసి రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్. సో రీకనెక్ట్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియంట్ సో కమ్యూనిటీస్. సో దీని థీమ్ ఇచ్చారు. ఇక మార్చ్ 21 వచ్చేసి వరల్డ్ ఫారెస్ట్ డే. యాక్చువల్గా 2013 సంవత్సరం నుంచి మనం వరల్డ్ ఫారెస్ట్ డే నిర్వహిస్తున్నాం. సో వరల్డ్ హ్యాపీనెస్ డే 2013 నుంచే, అండ్ వరల్డ్ ఫారెస్ట్ డే 2013 నుంచే. కాకపోతే వరల్డ్ హ్యాపీనెస్ డే మార్చ్ 20, సో వరల్డ్ ఫారెస్ట్ డే మార్చ్ 21. సో దీని థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, సో న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. సో ఇవి డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ముఖ్యాంశాలు కనుక చూసినట్టుంటే, సో ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో యుఎన్ఓ నిన్న, అంటే మార్చ్ 20, అంటే ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒక నివేదికను విడుదల చేసింది. ఇక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారత్ చాలా తక్కువ స్థాయి ర్యాంకు పొందింది. సో వరస్ట్ కండిషన్లో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, సో భారత్ వరస్ట్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు విఫలమైనాయి అని అనుకుంటారు. సో నిజంగా మరి ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారు? సో ఏ దేశాలు మొదటి ర్యాంక్లో ఉన్నాయి? సో భారత్ ర్యాంక్ ఏంటి? మన పక్క దేశాలు మనతో పోలిస్తే సో మంచి ర్యాంక్లో ఉన్నాయా, అండ్ వరస్ట్ కండిషన్లో ఉన్నాయా? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ చేయండి. సో అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు షేర్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ సారీ టు సే, ఈ ఒక్కరోజు మాత్రమే సో మీకు ఈరోజు. సో రేపు నుంచి మళ్ళీ మీకు యాజ్ టీజ్గా మార్నింగ్ 7కి సో లైవ్ చెప్తాను. సో నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. మామూలుగా అయితే మన క్లాస్ గంటకు తక్కువగా ఉండదు, అది అందరూ మీకు తెలిసిందే. సో ఇక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కనుక తీసుకున్నట్టుంటే ప్రపంచ దేశాల ప్రజలు ఎలాంటి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు, అడల్ట్స్ అండ్ తర్వాత యంగర్స్ అండ్ ఓల్డ్ పీపుల్స్ అండ్ పర్సనల్ లైఫ్ పరంగా, ప్రొఫెషనల్ లైఫ్ పరంగా, కమ్యూనిటీ లైఫ్ పరంగా సో ఏ విధంగా ఉన్నారని పరిగణలో తీసుకుంటూ
మొత్తం 143 దేశాలతో ఈ నివేదిక రూపొందించారు. ఎందుకు కంట్రీస్ కట్టిగా చెప్తున్నానంటే, ఇప్పుడు 100 దేశాలు పరిగణలో తీసుకున్నప్పుడు 90 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అది మరీ వరెస్ట్. అదే 140లో 90 వచ్చింది అనుకోండి, కొంచెం బెటర్. అదే 290 వచ్చింది అనుకోండి, ఇంకొంచెం బెటర్. సో మన ర్యాంకింగ్ డిస్కస్ చేసే ముందు ఎన్ని దేశాలు పరిగణలోకి తీసుకున్నారనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 143 దేశాలు పరిగణలోకి తీసుకుంటే దీనిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్, FINLAND, ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. సో ఎంత అంటే, ఫిన్లాండ్లో మనకు గతంలో మొన్నటిదాకా సనా మారిన్ అనే ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. 34 సంవత్సరాలకే ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఎంపికైంది. సో సనా మారిన్ కన్నా ముందు ప్రపంచంలో చిన్న వయసులో ప్రధాని అంటే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఆయన మొదటిసారి ఎన్నికైనప్పుడు 36 ఇయర్స్. కానీ ఎప్పుడైతే సనా మారిన్ ఫిన్లాండ్ ప్రధాని అయిందో ఆమె సో జస్ట్ 34 ఇయర్స్లోనే రికార్డ్ బ్రేక్ చేసింది. బట్ ఇష్యూ ఏంటంటే, ఫిన్లాండ్లో వచ్చిన తర్వాత ఓన్లీ వీక్లీ 4 వర్కింగ్ డేస్ మాత్రమే పెట్టారు. అంటే వారానికి 4 రోజులు మాత్రమే పని ఉంటుంది, మిగతా 3 రోజులు వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం కేటాయిస్తారు. బట్ సో సెకండ్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్, 3rd ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్, 4th సో స్వీడన్ అండ్ 5th వన్ వచ్చేసి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్లో మనకు 2023 అక్టోబర్ 8 నుంచి యుద్ధం జరుగుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు. ఇక భారత్ వచ్చేసి 126 ర్యాంక్లో ఉంది, అండ్ చివరగా 143 ర్యాంక్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? ఇక మన చుట్టుపక్కల దేశాలు పోలిస్తే ఒక శ్రీలంక, బంగ్లాదేశ్ తప్ప మిగతావన్నీ మనకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా 126వ ర్యాంక్ కదా, సో శ్రీలంక వచ్చేసి 128, బంగ్లాదేశ్ వచ్చేసి 129. మరి మన పక్క దేశాలు మనకన్నా బెటర్గా ఏమున్నాయి, చైనా 60వ స్థానంలో ఉంది, నేపాల్ 93, పాకిస్తాన్ 108, అండ్ మయన్మార్ 118. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు అనుకోవచ్చు సార్ మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగింది, అక్కడ 2022 ఫిబ్రవరి 1 నుంచి సైనికులు పరిపాలిస్తున్నారు, అంతర్యుద్ధం చెలరేగుతుంది అని. ఈ నివేదిక ప్రభుత్వాల పనితీరు గురించి వచ్చింది కాదు, ఆ దేశంలో ప్రజలు ఎలాంటి జీవన విధానాన్ని పాటిస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితం అండ్ సామాజిక అంటే కమ్యూనిటీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఉద్యోగ జీవితం, ఈ మూడింటిని క్లంప్సీగా చేస్తున్నారా లేదా సో దేని దానికే సపరేట్గా ఒక సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటూ బతుకుతున్నారా అనేది ముఖ్యం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అనే పథకం పెట్టింది, అంటే ఉడే దేశ ఆమ్ నాగరిక్, అంటే తక్కువ ధరకే ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావడం. ఈ పథకం వచ్చిన తర్వాత భారతదేశంలో టూరిజం పెరిగింది. యాక్చువల్గా మన భారతదేశం ఒక 40 నుంచి 50 యూరప్ దేశాలకు సమానమైన దేశం, ఎంతో ఘనమైన చరిత్ర సంస్కృతి కలిగిన దేశం. మన ప్రభుత్వాలు కనుక గట్టిగా కృషి చేస్తే ఎన్నో ప్రదేశాలు, కట్టడాలు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరవచ్చు. బట్ ఇప్పటికీ 42 ఉన్నాయి. మన 2023లో మనకి సో శాంతినికేతన్ అండ్ హొయసాల దేవాలయాలు చేర్చారు. సో ఇక 2024లో ఛత్రపతి శివాజీ సైనిక కోటలు 12 ఇంటిని సో చేర్చాలని ప్రపోజల్ పెట్టారు. అలా 11 మహారాష్ట్రలో ఉంటే, 1 తమిళనాడు గింజీలో ఉంది. ఈ పథకం వచ్చిన తర్వాత టూరిజం పెరిగింది. సో అంటే భారతీయులు సో పర్సనల్ లైఫ్ అంటే జస్ట్ సో మన డే టు డే లైఫ్లో పోషణ అండ్ ఇంటికి పరిమితం అవడం అండ్ పొలాలు ఇంతే. సో బట్ టూరిజం అనేది మన లైఫ్లో ఉండదు. అదే మీరు ఫారినర్ చూడండి, మీరు ఇండియాలో ఎక్కడో అరేబియా తీరంలోనూ గోకర్ణ వెళ్ళినా, కింద కన్యాకుమారి వెళ్ళినా అండ్ పైన ఢిల్లీ దాకా వెళ్ళినా, సో నీకు ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ లైఫ్, రాజకీయ జీవితం కూడా పర్సనల్ లైఫ్ కేర్. సపోజ్ ఒక రాజకీయ నాయకుడి సో బర్త్డే రాగానే మనందరం ఫ్లెక్సీలు కడతాం, కానీ ఇంట్లో ఒక వైఫ్ లేదా సోదరుడు లేదా సోదరి, తండ్రి, ఇలా బర్త్డేస్ అసలు మన పెద్దగా ఇష్యూలా కనిపించదు. మన అభిమాన హీరో, అభిమాన రాజకీయ నాయకుడి బర్త్డే అయితే మనం చాలా సెలబ్రేట్ చేస్తాం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఇదంతా ఎందుకు చెప్తున్నాంటే, భారతీయులు పర్సనల్ లైఫ్కు తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు కాబట్టి సో మనం సంతోష నివేదికలో తక్కువ ఉన్నాం. ఈ నివేదికలో తక్కువ ఉండడం కారణం ప్రజల ఆలోచన విధానం, ప్రజల జీవన విధానం తప్ప ప్రభుత్వాల వైఫల్యం కాదని పరిశీలించాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి అనదర్ వన్, సో మహారాష్ట్ర గౌరవ్ అవార్డ్. సో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవ్రీ ఇయర్ ఆ రాష్ట్రానికి చెందిన రకరకాల రంగాల ప్రముఖులకు అవార్డులు ఇస్తుంది. సపోజ్ ఒకప్పుడు లతా మంగేష్కర్కి వచ్చింది, ఆమె మహారాష్ట్ర చెందిన వ్యక్తి కాబట్టి. సచిన్ టెండూల్కర్కి వచ్చింది, రతన్ టాటాకు వచ్చింది, ఆనంద్ మహేంద్రకు వచ్చింది. వీళ్ళందరూ విభిన్న రంగాలకు చెందిన వాళ్ళు. సో ఒక పర్సన్ ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా తన సేవల ద్వారా ఆ రాష్ట్రానికి సో పేరు కనుక తీసుకొస్తే అతనికి అవార్డు ఇస్తుంటారు.
సో ఈసారి మనకి మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చేసి సో క్లాసికల్ డాన్సర్ సో ఎస్పెషల్లీ సో భరతనాట్య కళాకారి అయినటువంటి సో దీపా గారికి ఈసారి మహారాష్ట్ర గౌరవ అవార్డు రావడం జరిగింది. ఓకే సో నెక్స్ట్ వస్తే ఇక వనదర్ ఇంపార్టెంట్ సో రక్ష మంత్రి ట్రోఫీ అన్న రక్ష మంత్రి ట్రోఫీ. సో రక్ష మంత్రి అంటే రక్షణ శాఖ మంత్రి, ట్రోఫీ అంటే భారత సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకు సంబంధించిన అవార్డు. బట్ మళ్ళీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో వైద్య రంగానికి సంబంధించిన అవార్డు అంటే ఎవరైతే ఆర్ముడ్ ఫోర్సెస్లో ఉత్తమ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉంటారో, ఇప్పుడు ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఉంది మనకి, ఆర్మీలో డాక్టర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉద్దేశించిన అవార్డు. సో ఈ అవార్డు వచ్చేసి మనకి రీసెంట్గా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రెండు అనౌన్స్ చేశారు. మనకు పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సౌథర్న్ కమాండ్ హాస్పిటల్, సో దీనికి అవార్డు రావడం జరిగింది. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి సెంట్రల్ కమాండ్ హాస్పిటల్ లక్నో. సో ఫస్ట్ ప్రైజ్ పూణేలో ఉన్నటువంటి సౌథర్న్ కమాండ్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకి సెంట్రల్ కమాండ్ హాస్పిటల్ లక్నో. సో సారీ టు సే మహారాష్ట్ర గౌరవ అవార్డు వచ్చేసి మనకి ఉమా రైలేకి వచ్చింది. సో ఉమా రైలే సో మనకి ఇది భరతనాట్యం సంబంధించిన సో డాన్సర్. అండ్ అనదర్ వన్ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ రీసెంట్గా మనకు పెట్రోలియం శాఖ మంత్రి రీసెంట్గా ఇథనాల్ 100 అని ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఇథనాల్ 100 అంటే ఏంటి, మన వెహికల్స్కి పెట్రోల్ డీజిల్ వాడుతున్నాం. పెట్రోల్ అంటే 100% పెట్రోలే ఉంటుంది, డీజిల్ అంటే 100% డీజిలే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొస్తున్నారంటే బ్లెండెడ్ అని తీసుకొస్తున్నారు. ఇప్పుడు 2024-25 బడ్జెట్లో ఆర్థిక సంవత్సరంలో మన కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే కొన్ని సెలెక్ట్ చేసిన ప్రాంతాలలో బ్లెండెడ్ పెట్రోల్ అమ్ముతామని. బ్లెండెడ్ పెట్రోల్ అంటే ఒరిజినల్ పెట్రోలే, కానీ అలా 100% పెట్రోల్ ఉండదు, 80% పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది అన్నమాట. సో 2024-25 20% ఇథనాల్ కలుపుతూ పెట్రోల్ అమ్ముతా. ఇదే 2029-30 సంవత్సరం వచ్చేసరికి ఈ ఇథనాల్ 30% పెంచుతాం. సో పెట్రోల్ను తగ్గించి ఈ ఇథనాలు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఎందుకు పెట్రోల్తో ఏమవుతుంది అంటే సో పెట్రోల్ వలన సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ జరుగుతుంది వాతావరణంలోకి, అండ్ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో తద్వారా అనేక రకాల పొల్యూషన్ జరుగుతుంది. అదే ఇథనాల్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది ఒక గ్రీన్ ఎనర్జీ, సో దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ పెద్దగా జరగదు. సో మనం పెట్రోల్ను ఎంత తగ్గిస్తూ ఈ బ్లెండెడ్ పర్సంటేజ్ని ఎంత పెంచుకుంటూ పోతే మన వాతావరణం అంత సేఫ్, ఇది ఒకటి. అంటే దీనివల్ల పర్యావరణ ఉపయోగం ఉంది. రెండోది ఆర్థిక పరమైన ఉపయోగం. మనం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇదంతా ముడి చమురు రూపంలో దిగుమతి చేసుకుంటున్నాం కదా, లాస్ట్ 10 ఇయర్స్లో అంటే 2013 నుంచి ఇప్పటిదాకా కనుక తీసుకుంటే మనం 800,000 కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. 800,000 కోట్ల రూపాయల క్రూడ్ ఆయిల్. ఇప్పుడు మీరు 800,000 కోట్లను 100% కనుకుంటే దానిలో 20% ఇథనాల్ మన దగ్గరనే తయారు చేసి కలుపుకుంటున్నాం. ఇప్పుడు 800,000లో 20% తీసేయండి అంటే సుమారు 160,000 కోట్లు మిగులుతాయి. సో ఇంకా పెంచుకుంటూ పోయినా అనుకోని ఇంకా మిగులుతాయి. సో దీనివల్ల పర్యావరణంగా ఉపయోగం ఉంది, ఆర్థికంగా కూడా భారత్కు మిగులుతుంది. మన మారక ద్రవ్యం, మన డబ్బులు విదేశాలకు వెళ్లకుండా సో మన దగ్గర ఆగిపోతాయి. సో దీనివల్ల మనం ఫైనాన్షియల్గా స్ట్రెంథనింగ్ అవ్వచ్చు. సో దీనికోసం ఇథనాల్ 100 అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇథనాల్ 100 అంటే సో పెట్రోల్ను కొంచెం తగ్గిస్తూ ఆ తగ్గించిన మొత్తం ఇథనాల్ కలపడం. ఇప్పుడు 2024-25 ప్రకారం 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలిపి మన వాహనాల్లో వాడుకోవాలి. సో 2029 పోయేసరికి 30% ఇథనాల్ కలిపి 70% పెట్రోల్ కలిపి వాడుకోవాలి. సో అంతకన్నా ఎక్కువ కలపవచ్చు కదా సార్ అంటే మన వాహన తయారీలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న D6 ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో సో దీన్ని మాత్రమే రెసిస్ట్ చేయగలుగుతాయి. అంతకన్నా ఎక్కువ బ్లెండెడ్ చేస్తే మనం ఇంజన్ సామర్థ్యం దెబ్బతింటుంది, ఇప్పుడైతే ఎఫిషియెంట్గా చేయొచ్చు. సో దీనికోసం ఏం చేశారు, ఫస్ట్ సెలెక్ట్ చేసిన ప్రదేశాల్లో ఒక 5 రాష్ట్రాలలో 181 పెట్రోల్ బంకులలో ఈ ఇథనాల్ 100 పెట్రోల్ అమ్ముతున్నారన్నమాట. సో ఎక్కడెక్కడ, ఉత్తరప్రదేశ్ అండ్ తర్వాత వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ. ఓకేనా, సో ఢిల్లీ తర్వాత పక్కన ఉత్తరప్రదేశ్, కిందికి వస్తే మహారాష్ట్ర, ఆ తర్వాత కిందికి వస్తే కర్ణాటక, తమిళనాడు, మొత్తం 5 రాష్ట్రాల్లో 181 పెట్రోల్ బంకులు అమ్ముతున్నారు. సో ఇలా 2 రకాల ఉపయోగం ఉంది కాబట్టి బ్లెండెడ్ పెట్రోల్ మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే సో అశ్విన్ కుమార్ అనే వ్యక్తి
సో రీసెంట్గా ఒక ఉన్నత పదవిలోకి వచ్చారు. సో బోర్డు లేదు కాబట్టి కొంచెం ఎఫిషియన్సీలో తేడా ఉంటుంది, మీరు అనేదా భావించవద్దు. సో ఈరోజు ఒకరోజే, రేపు ఖచ్చితంగా మనం, నేను ఆల్రెడీ నేను వచ్చిన రోజు అనౌన్స్ చేశాను. సో నెక్స్ట్ నుంచి మనం వ్యాకం ద్వారానైనా కంప్లీట్ చేస్తాం. సో రేపు నుంచి బోర్డు మీదే ఉంటుంది మీకు. సో అశ్విన్ కుమార్ మన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్కి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. యాక్చువల్ అశ్విన్ కుమార్ పంజాబ్లోని జలంధర్, పంజాబ్లోని జలంధర్ అమృత్సర్కు ఒక 80 కిలోమీటర్ దూరం ఉంటుంది. పంజాబ్లోని జలంధర్లో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ హ్యాండ్ టూల్స్ కంపెనీ ఉంది ఈయనకు, అదేంటంటే సో విక్టార్ ఫోర్జింగ్ అని, దానికి ఈయన భాగస్వామి. ఆయన ఇండియాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ హ్యాండ్ టూల్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో అదొక సమాఖ్య ఉంది, అదే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ అని. సో దానికి ఈయన అధ్యక్షుడు ఎంపికవడం జరిగింది. అండ్ అనదర్ వన్ కట్లాస్ ఎక్స్ప్రెస్, CUTLASS, కట్లాస్ ఎక్స్ప్రెస్. ఏంటి కట్లాస్ ఎక్స్ప్రెస్? ఇవి నౌకా విన్యాసాలు. యాక్చువల్గా దీనిలో 16 దేశాలు ఈ నౌకా విన్యాసాలు పాల్గొనడం జరిగినాయి. ఈ నౌకా విన్యాసాలు 2024 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 8 వరకు జరిగినాయి. వెన్యూ వచ్చేసి ఏంటంటే సీషెల్స్ అనే దేశంలో ఉన్న ఫోర్ట్ విక్టోరియాలో విన్యాసాలు జరిగినాయి. సో భారత్ నుంచి వచ్చేసి దీనిలో INS తిర్, TIR తిర్ అనే ఒక షిప్ ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. ఓకే, సో ఇవి ఈరోజు సంబంధించిన ఇష్యూస్.